అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం డెబ్బై ఏడవ భాగం సునంద చనిపోయిన తర్వాత రియాన్ మనోహర్ని డిన్నర్కి పిలిచాడు మనోహర్కి ఇబ్బందిగానే ఉంది కానీ ఆ డిన్నర్ నుంచి తప్పించుకోలేకపోయాడు ఆ తర్వాత అతని చేతిలో ఉన్న ఈషా ఫోటో చూసి షాక్ అయ్యాడు ఈ అమ్మాయిని చాలా ఎక్కువగా ప్రేమించినట్టున్నావు నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకోలేదు రియాన్ అడిగాడు ఆమెకి పెళ్ళైపోయింది పిల్లలు కూడా ఉన్నారు మనోహర్ తలదించుకుని చెప్తూనే త్వరగా టిన్నర్ పూర్తి చేయడానికి ప్రయత్నించాడు అదేం పెద్ద విషయం కాదు ఆమె భర్త పిల్లల్ని చంపేస్తే ఒంటరిదైపోతుంది ఆ తర్వాత నీ దగ్గరికే వచ్చేస్తుంది రియా నన్న మాటకి మనోహర్కి గుండాకినట్టు అనిపించింది ప్లీజ్ బాస్ అలా చెయ్యొద్దు ఆమె నన్ను నాకు ఇష్టం లేదు మనోహర్ కంగారు పడుతూ అన్నాడు ఆహా అలాంటిదేమీ ఉండదు కుటుంబాన్ని చంపేసిన తర్వాత ఆమెని కొన్ని రోజులు గదిలో బంధిస్తాము అప్పుడు కేపీ నైన్ జీరో డ్రగ్ని ఇచ్చామనుకో నువ్వేది చెప్తే అది వింటుంది నీ వెనకాలే తిరుగుతుంది నచ్చిన దాన్ని పొందాలనుకోవడం చాలా ఈజీ ఇలా ధృతితో చేద్దామంటే అవకాశం రావట్లేదు రియాన్ చెప్తుంటే మనోహర్ గుండె వేగం మరింత పెరిగింది అలా నాకు ఇష్టం లేదు తనకి తానుగా నచ్చి నా దగ్గరికి రావాలి మనోహర్ తలదించుకునే అన్నాడు ఇండియన్స్ అందరూ సెంటిమెంటల్ ఫూల్స్ మనకి కావలసింది ఫలితం అది ఏ పద్ధతిలో వచ్చింది అన్నది సమస్యే కాదు రియాన్ మాటలకి మనోహరికి విసుగ్గా అనిపించింది బాస్ నా సమస్య నేను చూసుకోగలను మొదటిసారి రియాన్ చెప్పిన దానికి కాదని మొండిగా సమాధానమిచ్చాడు బాస్ నీ కోసమే చెప్తున్నారు వింటే బాగుపడతావు పక్కనే నిల్చున్నా రియాన్ సబార్డినేట్ అన్నాడు వద్దొద్దు తనకి ఇష్టం లేనప్పుడు ఏమీ మాట్లాడొద్దు ఇప్పటికే చాలా చీకటైంది మన వేట మొదలు పెట్టాలి ఒక్కరోజు కూడా వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు రియాన్ సబ్ఆార్డినేటుతో అన్నాడు మనోహర్ డిన్నర్ పూర్తయింది ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదలుచుకోలేదు రియాన్కి గుడ్ నైట్ చెప్పి వెంటనే బయలుదేరాడు మనోహర్ ఇంటికి చేరుకోగానే తన ఐదుగురు గార్డ్స్ని మీటింగ్కి పిలిచాడు నేను మీకెప్పుడు ఏ లోటు చేయలేదు కావలసినంత డబ్బు ఇచ్చాను అపార్ట్మెంట్ ఇచ్చాను కానీ మీలో ఒకరు నా దగ్గరున్న ఈషా ఫోటోని రియాన్కి ఇచ్చారు ఇప్పటికైనా ఎవరో చెప్తే మీ కుటుంబ సభ్యులైనా సంతోషంగా ఉంటారు మనోహర్ ఆ ఐదుగురిని చూస్తూ అన్నాడు మొదటిగా నిల్చున్న బాడీగార్డ్ దగ్గరికి వెళ్ళాడు అతనికి సుమారు ఇరవై సంవత్సరాలుంటాయి అందంగా ఉన్నాడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా డబ్బులు సరిపోలేదా దానికోసమే ఇలాంటి పని చేశావా మనోహర్ అడగ్గానే అతను భయపడిపోయాడు నేనెప్పటికీ అలాంటి పని చెయ్యను సార్ మీరిచ్చే డబ్బు నాకు చాలు నేను నిజాయితీగానే ఉంటాను అతను ధైర్యంగానే చెప్పి మిగతా నలుగురి వైపు చూశాడు అందులో నుంచి ఒకరు బయటకు వచ్చారు బాస్ నేను నేనే డబ్బుకి అమ్ముడుపోయాను మీరు నాకెంతో చేశారు ఒక అపార్ట్మెంట్ మీరే ఇచ్చారు అనుకోకుండా మరో అపార్ట్మెంట్ కొనుక్కోవలసి వచ్చింది దానికి డబ్బు సరిపోలేదు అందుకని ఆశపడ్డాను అతను మోకళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి ఏడుస్తూ అన్నాడు మనోహర్ ఒక్క సెకను కూడా ఆగలేదు అతని జుట్టు పట్టుకుని పైకి లేపి అతని దగ్గరున్న కత్తితో బాడీగార్డ్ మెడని కోశాడు ఘాటుపట్ట నుంచి రక్తం ఒక్కసారిగా బయటికి చెందింది మిగతా నలుగురు బాడీగార్డ్స్ భయంతో వనికిపోయారు ఇతన్ని బయటికి తీసుకెళ్ళండి ఫ్లోర్ అంతా పాడు చేశాడు క్లీన్ చేయించండి తన కత్తి కంటిన రక్తాన్ని తెల్లని కర్చీఫ్తో తుడుస్తూ అన్నాడు మనోహర్ బాడీగార్డ్స్ని బయటికి పంపించేశాక రియన్ డైనింగ్ టేబుల్ మీద వదిలేసిన ఈషా ఫోటోని మనోహర్ తన వెంట తెచ్చుకున్నాడు దాన్ని కబ్బోర్డ్లో ఉన్న పుస్తకంలో పెట్టి ఆ కబ్బోర్డుకి తాళం వేశాడు ఆ వెంటనే ఈషాకి మెసేజ్ చేశాడు ఈషా ఉన్నావా వెంటనే ఈషా క్వశ్చన్ మార్క్ సింబల్నే రిప్లైగా ఇచ్చింది నీకు హాస్పిటల్లో ఎక్కువగా లేకపోతే లాంగ్ బ్రేక్ తీసుకో ఫ్యామిలీ అంతా ఎటైనా వెళ్ళండి ఈ మధ్య పరిస్థితులు బాలేదు నీ గురించి భయంగా ఉంది మనోహర్ మరొక్క మెసేజ్ పంపించాడు ఇది నీ పని కాదు నన్ను కాపాడుకోవటం ఎలాగో నా భర్తకి తెలుసు నువ్వు నీ పని చూసుకుంటే మంచిది ఈషా నుండి సమాధానం వచ్చింది నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు నీ మంచి కోసమే చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించు రియాన్ సిటీలోనే ఉన్నాడని చెప్తే ఈషా కంగారు పడుతుందని మనోహర్ చెప్పలేదు నీకో విషయం చెప్పాలి మొదట నేను ఈషాని కాదు రెండోది నా ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆ మెసేజ్ చదవగానే మనోహర్ మొహం పాలిపోయింది మనోహర్ మెసేజ్ చేసినప్పుడు ఈషా మొబైల్ అభి చేతిలో ఉంది ఫోన్ పక్కన పెట్టేసి మనోహర్ విసుగ్గా గదిలోకి వెళ్ళిపోయాడు ఈషా తడిగా ఉన్న తన జుట్టుని టవల్తో తుడుచుకుంటూ బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది ఏంటి నా ఫోన్ చెక్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడేమోనని అనుమానంగా ఉందా అబీని చూస్తూ నవ్వుతూ అంది అబీ ఫోన్ పక్కన పెట్టేసి ఈశాని స్టూల్ మీద కూర్చోపెట్టి ఆ టవల్ని తనందుకున్నాడు ఇంత తెలివైన భార్యని కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు చూడక తప్పదు ఈషా జుట్టుని తుడుస్తూ అన్నాడు అవునా మరి నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏం చేస్తారో కొడతారా నన్ను అభి చేతిని పట్టుకొని వెనక్కి తిరిగి మోహన్ చూస్తూ అంది నా భార్య నేర్పించిన వాడిని కాళ్ళిరగ్గొడతాను నిన్ను కొడతానా ఈషా మొహాన్ని తన చేతిలోకి తీసుకుని నుదురు మీద ముద్దు పెడుతూ అన్నాడు అభి అలా చేస్తూ ఉంటే మీకు మనశ్శాంతి లేకుండా యాభై సంవత్సరాలు వచ్చేస్తాయి తన చెంప మీదున్న అభి అరచేతికి ముద్దిస్తూ అంది పర్వాలేదు యాభై సంవత్సరాలు పోయినా మరో యాభై సంవత్సరాలున్నాయి నీతో ప్రశాంతంగా ఉంటాను ఆ తర్వాత మళ్ళీ జన్మలో నువ్వు నా దగ్గరికి చేరుకోవడం కోసం తపస్సు చేస్తాను హబీ అనటంతోనే ఈషా లిగిసి హబీ కౌగిట్లో వాలిపోయింది మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళటానికి రెడీ అయ్యి ఈషా కింద హాల్లోకి వచ్చేసరికి ఉత్తర రోహిణి ఉన్నారు ఏంటి ఉదయాన్నే రెడీ అయ్యారు కోసమే ఎదురు చూస్తున్నారు మీటింగ్ ఉందా ఈషా ఉత్తరాన్ని రోహిణిని చూస్తూ నవ్వుతూ అంది మేము బయటికి వెళ్తున్నాము రెస్టారెంట్కు కూడా వెళ్తున్నాము ఉత్తరా రోహిణి ఇద్దరు చెప్పారు స్వాతి కూడా వస్తుందా కనిపించట్లేదు అబీ కూడా రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఈషా ఉత్తరాకి రోహిణికి బ్రేక్ఫాస్ట్ పెడతానంటే వద్దు బయటే తింటామంటూ మారం చేశారు స్వాతి ఈ మధ్య అస్సలు కనిపించట్లేదు ఉదయాన్నే వెళ్ళిపోతుంది చాలా రాత్రయ్యాక ఇంటికొస్తుంది త్వరలోనే యూఎస్ వెళ్ళిపోతుందనుకుంటా ఈ ఉన్న కొంచెం సమయాన్ని తనిష్తో గడపడానికి ప్రయత్నిస్తుందనుకుంటా ఈశా చెప్తూ హబీకి టిఫిన్ పెట్టి తను కూడా పక్కనే కూర్చుని తింటూ అంది అత్తయ్య ఇంట్లో లేదు నేను సాయంత్రం వచ్చాక మీ ఇద్దరిని బయటికి తీసుకెళ్తాను హబీ ఉత్తరా రోహిణితో అన్నాడు అవసరం లేదు రాజీవ్ వస్తానన్నాడు రోహిణి అనటంతో హబీకి ధైర్యంగా అనిపించింది ఈషు నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను బీ ఈషాతో అన్నాడు పర్లేదీ నేను వెళ్ళిపోతాను నీకింకా టైం ఉంది కదా ఇంట్లో రిలాక్స్ అవ్వు ఈషా తన బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి బయలుదేరపోయింది ఈషు ఈ రోజు నుండి నువ్వు ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదు నేనే నిన్ను డ్రాప్ చేస్తాను వచ్చే వరకు నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి అయినా నేను ముందే వచ్చి నీకోసం వెయిట్ చేస్తాను ఏదైనా జరిగిందేమోనని ఈషాకి అనుమానంగా అనిపించింది కానీ అడగదలుచుకోలేదు సరే అంటూ హబీ వెనకాలే వెళ్ళి కారులో కూర్చుంది హాస్పిటల్కి చేరుకున్నాక ఈషా కారు దిగి వెళ్ళబోతుంటే హబీ వెనక్కి పిలిచాడు ఈషు నేను రావటం ఆలస్యమైనా సరే నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి నేను వచ్చేవరకు బయటికి రాకు ఏమైందబీ కొత్తగా ప్రవర్తిస్తున్నావు నాకేదైనా జరుగుతుందని భయపడుతున్నావా అలాంటిదేమీ ఉండదు జాగ్రత్తగానే ఉంటాను ఈషా చెప్పి హాస్పిటల్ వైపు నడిచింది లోపలికి వెళ్లే వరకు అభి అక్కడే ఉన్నాడు ఆ సాయంత్రం వేళ ఈషాకి సర్జరీ ఉండి ఆగిపోయింది అభి ముందుగానే వచ్చి ఈషా కోసం ఎదురు చూశాడు తను బయటికి రాగానే ఈషా ముందుకి కార్ని తీసుకొచ్చాడు ఇదంతా కొంచెం దూరంలో నుండి గమనిస్తున్నారు రియాన్ అతని సబ్ఆర్డినేట్ బాస్ ఆమె భర్త మరీ జాగ్రత్తగా ఉన్నాడు అయినా మనం కిడ్నాప్ చేయాలనుకుంటే ఇవన్నీ అడ్డురావని అతనికి తెలియదనుకుంటా సబార్డినేట్ నవ్వుతూ అన్నాడు ప్రతిసారి కిడ్నాప్ అంటే బోరింగ్గా ఉంది ఇంకో ప్రయత్నం చేద్దాం అభి ఈషా వెళ్ళిన కారు వైపు చూస్తూ అన్నాడు రియాన్ హాస్పిటల్లో మధ్యాహ్నం వేళ టీవీలో వస్తున్న సునంద అంత్యక్రియల్ని చూస్తుంది ఈషా రాజు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుండి చాలామంది యాక్టర్స్ పాల్గొన్నారు ప్రహాస కూడా కనిపించింది రాజు కనిపించలేదు కానీ తన సంతాపం తెలియచేశాడు ముందే ఈషాకి నిత్య మెసేజ్ చేసింది సునంద డెడ్ బాడీ ఒక అపార్ట్మెంట్ బేస్మెంట్లో కనిపించిందంట అంతకుముందు దొరికింది సునందాది అది కాదు శేఖర్ చెప్పాడు ఈసారి మనోహర్ ఆమె చావుని పట్టించుకోకుండా ఉండలేదు కుటుంబ సభ్యులకి ఎక్కువ మొత్తంలో డబ్బిచ్చాడంట ఇదంతా శేఖర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది నిత్య మెసేజ్ చదవటంతోనే ఈషాకి మరింత బాధగా అనిపించింది నిజానికి మనోహరే సునందాన్ని చంపినప్పటికీ ఆ సాక్ష్యాలేవీ కనిపించకుండా రియాన్ మనుషులు మొత్తం మాయం చేశారు సునందాని ఎలా చంపారో తెలుస్తుంది ఎవరు చంపారో ఆచూకీ తెలియలేదు ఆ పని ఎవరిదో శేఖర్కి తెలిసినా ఏమి చేయలేకపోతున్నాడు రాజు పిల్లలిద్దరినీ తీసుకుని మొదట తనింటికి వెళ్ళాడు కార్లో వెళ్తున్నంతసేపు రోహిణి రాజీవ్తో మాట్లాడుతూనే ఉంది హ్యాండ్సమ్ రాజు నువ్వెందుకు స్వాతి అత్తకి నచ్చలేదు అత్త ఎందుకు నచ్చాడు రాజీవ్ కాసేపు ఆలోచించి కొందరు ఇష్టపడతారు దానికి అర్థం ఉండదు భావం మాత్రమే ఉంటుంది రాజీవ్ మాటలు ఉత్తరాకి రోహిణికి అర్థం కాలేదు నాకర్ధమైంది ఇలా మాట్లాడతావని నిన్నెవరూ ఇష్టపడరు ఉత్తర అంది మీ అత్తయ్య ఇంకా ఎన్ని రోజులుంటుంది ఏమో త్వరలోనే వెళ్ళిపోతుందనుకుంటా హ్యాండ్సమ్ రాజీవ్ నీ పక్కన ఆ పిచ్చి ప్రహాస బాగోదు స్వాతి అత్త బావుంటుంది నువ్వు మాట్లాడు రోహిణి ప్రతి మాలింది రాజుకి ముద్దుగా ఉన్న మోహన్ చూస్తుంటే నవ్వొచ్చింది అదంతా తర్వాత మాట్లాడుకుందాము వెళ్ళాక తాతయ్యతో ఆడుకున్నాక మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్దాం రాజు మాట మార్చాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే